మనందరిలోనూ ఒక చిన్న తిక్కు ఉంటుంది, ఆ తిక్కుని సాటిస్ఫై చేసే సినిమా అంత మాత్రం చెప్తున్నా. నేను సినిమా కాకుండా సంపాదించింది ఒక్క రూపాయి కూడా లేదు. ఓకే, మొత్తం సినిమాయే ఇచ్చింది. ఈ మొత్తం సినిమా మీదే పెట్టడానికి రెడీ. ఈ సినిమా చూసి నన్ను చాలామంది అట్లాంటి సినిమాలు ఎందుకు చేస్తూ ఉన్నారు వాళ్ళకి చెప్తాను. నా సావు నేను చేస్తాను నీకు ఎందుకు ఆ అనేది మీరందరూ సినిమా లాస్ట్లో అనే మాట. సో మీ చేత ఆ అనిపించాలనేది ప్రయత్నం. డెఫినెట్గా యూ విల్ బి థ్రిల్డ్. కొత్త సినిమా నిజంగా ఉంటుంది. మీరందరూ యూ విల్ బి లవింగ్ దిస్ మూవీ అలాట్. ఇట్స్ వెరీ చాలా ఒక యునీక్గా ఉన్న ఫిలిం. సో ఎక్సైటెడ్ ఐ థింక్ తెలుగులో ఇట్లాంటి ఒక ఫిలిం రావడం చాలా మంచి విషయం. యా, అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ప్రశాంత్ అండ్ నాని అండ్ ఎవ్రీవన్ హూ హస్ యాక్చువల్లీ సపోర్టెడ్ దిస్ ఫిల్మ్. అండ్ అందరికి ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీవన్ హూ హస్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం. అనేది ఒక సిన్సియర్ ఫిల్మ్ అండి, ఒక హానెస్ట్ ఫిల్మ్. అంటే డిఫరెంట్ ఫిల్మ్ అని చాలామంది చెప్పారు. నేను ఒరిజినల్గా డిఫరెంట్ ఫిల్మ్ చేయాలి, డిఫరెంట్ ఫిల్మ్ చేయాలని నేను ట్రై చేయలేదు. ఐ ట్రై టు మేక్ అన్ ఒరిజినల్ ఫిల్మ్ ఫస్ట్. ఇనిషియల్గా ఒక చిన్న సినిమా నేనే ప్రొడ్యూస్ చేసుకుని అందరు కొత్త ఆర్టిస్టులతో చిన్నగా చేద్దామని స్టార్ట్ చేసిన పిక్ ఫిల్మ్ ఇది. దాని తర్వాత నాన్నగారు వచ్చిన తర్వాత ఇట్ బికేమ్ సో బిగ్. వాల్ పోస్టర్ సినిమా గ్రేట్ బ్యానర్. అది బ్యానర్ అంత బాగుంటే సినిమా ఇంకెంత బాగుంటుందో నేను వెయిట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ టు టీమ్. ఫ్రమ్ డే వన్ ఇంట్రెస్ట్ దట్ వన్ ఎక్సైట్మెంట్ ఉండండి ఫ్రమ్ ద పోస్టర్స్ టు ద ట్రైలర్స్. సో నేను డెఫినెట్గా వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తున్నాను అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యు ఆర్ దేర్. థ్యాంక్ యూ సో మచ్. నాని సినిమా అంటే అది హిట్ అని గ్యారంటీ, అందరికీ గ్యారంటీ వచ్చింది. ట్రైలర్ చూసిన వెంటనే మనం సినిమా చూడాలని చాలి. దట్ ఇస్ మెయిన్ పర్పస్, ట్రైలర్ కట్ చేసే పర్పస్. ట్రైలర్ చూసిన వెంటనే అనిపించింది అంటే ఫస్ట్ ఐ వాంట్ గో అండ్ వాచ్ ది ఫిల్మ్.